టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే మీ ఫేవరెట్ సీరియల్స్ ని సన్ నెక్స్ట్ యాప్ లో చూడండి. ఇండియాలో వినియోగదారులకు ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మారిపోయావు కదా పిల్లి భీమేష్ సింహ గారికి శ్రీమతిగా కొనసాగుతావు అంతేగా. శుభాకాంక్షలు. నవ్వుతావెందుకు? నీకు కూడా అర్థం కాలేదు కదా. అయితే నా పర్ఫార్మెన్స్ సూపర్ అన్నమాట. అక్కడ చూసా కదా నీ నటన చాతుర్యం. ఇంకా ఏం చూడాలి? అక్కడ చూడడం కాదమ్మా, ఇక్కడ చూడు రోష్ని టాలెంట్. టట్టడాయ్. ఏంటి అలా చూస్తున్నా? ఇదే రోష్ని. హాల్లో చూసిన రోష్ని డూప్లికేట్ రోష్ని. అది జస్ట్ యాక్టింగ్ అన్నమాట. మా డాడీ కోసం ఒక స్పెషల్ షో ప్రదర్శించా. ఇప్పుడు చెప్పు నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్. ఆ నటన వరకు ఓకే, బట్ ఫస్ట్ నైట్ కి ఏర్పాటు చేయమని చెప్పావుగా. ఇక కోమలి మల్లికలు నిన్ను ఊరికే వదులుతారా? నీ చేత భరతనాట్యమే ఆడిస్తారు. శోభనానికి ఏర్పాట్లు చేస్తారు, అక్కడ కూడా నీ నటన ప్రదర్శిస్తావా? ఫస్ట్ నైట్ కి నేను రెడీ. అంటే అన్ని అయిపోయాక డివోర్స్ తీసుకుంటావా? హలో హలో, నేను రెడీ అని మాత్రమే చెప్పా. పిల్లి భీమే సింహ డాట్ డాట్ డాట్. ప్రశ్న అర్థం కాలేదు. నేను రెడీ కానీ పిల్లి భీమే సింహ రెడీనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వంటవాడు నా ఒంటి మీద చేయివేస్తాడా? ఒకవేళ వాడు టచ్ చేస్తే నేను ఊరుకుంటానా? అక్కడి దాకా వచ్చిన మగాడు టచ్ చేయకుండా ఉంటాడా? చూడు సంపంగి, ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు ఘనంగా జరుగుతాయి. నేను గదిలో ఉంటా, వంటవాడు గదిలోకొస్తాడు. కానీ అతని వేలు అంచు కూడా నన్ను తాకదు. దానికి ఒక బ్రహ్మాండమైన ప్లాన్ ఆలోచించి ఉంచానమ్మా. ఏంటా ప్లాన్? నేను రెడీ అని చెప్పినా వంటవాడు సహకరించలేదంటే తప్పెవరిది? భీమేష్ బావది. దేర్ యు ఆర్. తెల్ల చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని ఏం చక్క అందంగా అలంకరించుకొని పాల గ్లాస్ పట్టుకొని సిగ్గుపడుతూ శోభనం గదిలోకి నడుస్తూ వెళ్తా. తెల్లవారగానే బయటికి వచ్చి అదేంటది, అదేదో రాగం అంటారే, ఏంటది ఆరున్నొక్క రాగం ఎత్తుక్కొని మరీ ఏడుస్తా. ఒక స్మాల్ కరెక్షన్, దానికి ముందు కళ్ళకి కాస్త గ్లీజని తగిలిస్తా. ఎందుకంటే ఏడిపించడం తప్ప ఏడవడం నాకు రాదు కదా, అందుకన్నమాట. ఏడుపుకి కన్నీరే అలంకారం, అప్పుడే పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉంటుంది. మరి ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతారు కదా. పిల్లి భీమే సింహ గారికి నేను నచ్చలేదు, అందుకే నా మీద అసలు చేయివేయలేదు. నేను తన మీద చేయివేయబోతే తోసేశారు. రాత్రంతా ఇలాగే గడిచింది అని ఏడుస్తూ ఉంటా. ఆ టైంలో విపరీతంగా ఫీల్ అయిపోయినట్లు నటిస్తూ నువ్వు మా అమ్మకి డాడీకి ఈ విషయం ఫోన్ చేసి మరీ చెప్పాలి. వాళ్ళని వెంటనే రమ్మని చెప్పాలి. సరే, వాళ్ళు వస్తారు, నేను చూస్తారు, నీ మాట నమ్ముతారు. ఓకే. కానీ ఏంటి డౌట్? ఎంత ఇష్టం లేకపోయినా ఆ సమయంలో ఏ మగాడైనా భార్య మీద చేయివేస్తాడు. అలా చెయ్యి ఎందుకు వేయలేదు అంటే ఏం చెప్తావు? ఎలా ఉంది ఐడియా? ఎస్, సూపర్.
రాతి ఏంటి ఎందుకు ఇలా ఉన్నావు ఏం లేదండి కారణం నాకు తెలుసు కానీ పని చేయడానికి వచ్చిన చోట ఇలాంటి వాటికి చోటు ఇవ్వకూడదు అందరూ చురుగ్గా పని చేస్తుంటే నువ్వు మాత్రం ఇలా చేయడం తప్పు రాతి పని మీద శ్రద్ధ పెట్టు బావిలో ముసలోడు ఎవడో పడ్డాడంటగా అవునరా ఇంచుమించు 70,000 ఉంటాయిరా ముసలోడికి మనిషి సన్నగా చక్కగా బాగా బతికిన వాళ్ళలాగా ఉన్నాడురా పోలీసులు పంచనామా చేస్తున్నారు అన్నా ఎవరా పెద్దైనా ఏ ఊరు పేరు ఏమైనా తెలిసిందా లేదమ్మా ఆ వివరాలు మాకు తెలియదు అక్క ఏంటమ్మా దాహంగా ఉంది ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు తాగొస్తాను మేస్త్రి గారు వస్తే చెప్తావా త్వరగా వెళ్ళరా అమ్మా ఆ మేస్త్రి నోరు మంచిది కాదు తొందరగా రా అలాగే అక్క హలో అమ్మా నేను రేవతిని అమ్మా రేవతి ఎలా ఉన్నావే ఎక్కడున్నావే అమ్మా తాత ఎలా ఉన్నాడు ఆ మనిషికి ఏంటే ఇదిగో ఇటువు అమ్మా రేవతి నేను తాతయ్యని మాట్లాడుతున్నాను తాత ఎలా ఉన్నావు అమ్మా ధర్మేష్ ఎలా ఉన్నాడు తాత నీకేం కాలేదుగా నువ్వు బాగానే ఉన్నావుగా ఇంట్లోనే ఉన్నావుగా ఎక్కడికి వెళ్ళలేదుగా ఇలా ఆదుర్ద పడుతోందంటే రేవతి ఆ పోస్టర్ చూసిందన్నమాట తాత ఏమైందమ్మా ఆ కంగారేంటి ఆ ఏడుపేంటి ఏం లేదు తాత నేను బాగానే ఉన్నాను అది ఎక్కడుందో కనుక్కున్నానా రేవతి మీరెక్కడున్నారని మీ అమ్మ అడుగుతోంది కానీ చెప్పకమ్మా ఎందుకు తాత మీ అమ్మకి చెప్పావనుకో ఇది మల్లిక కోమలకి చెప్తుంది కాబట్టి చెప్పొద్దు నానా ఏంటిది అసలు నువ్వు నీ భర్త పిల్లివారింటి వైపు రానే వద్దమ్మా అయ్యో